హుజూరాబాద్ లో తెరాస ప్రచారం చేయడం లేదని ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను అభివృద్ధి చేయలేదని అసత్య ప్రచారం చేస్తూ ఓట్లు పొందేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెరాస ఎన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానంతో మరోసారి విజయం సాధిస్తానంటున్న ఈటల రాజేందర్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వ్యక్తిగత విమర్శలు అధికంగా సాగుతున్నాయి. మనతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే ప్రచారం ఎలా సాగుతుంది అడిగి తెలుసు సార్. గత ఎన్నికలకు ఎన్నికలకు చాలా తేడా ఉంది, అంటే ఈ ప్రచారం ఎలా సాగుతుంది? యాక్చువల్గా ఎన్నికలంటే ఒక 15 రోజులు 20 రోజులు 30 రోజులు ఉండి పోతాయి, కానీ హుజూరాబాద్లో 5 నెలల 5 రోజులు అవుతుంది. అంటే నన్ను ఎప్పుడైతే తొలగించినో, నేను ఎప్పుడైతే రాజీనామా చేసినో, అప్పటి నుంచి నిరంతరంగా ఇక్కడ 1.5 మంది మంత్రులు, 10 సంఖ్యలో ఎమ్మెల్యేలు, 100 మంది సీనియర్ నాయకులు, ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ నాయకత్వంలో 100 కోట్ల రూపాయల డబ్బు సంచులు పట్టుకొచ్చి ఇలా లారీలు లిక్కర్ పట్టుకొచ్చి ఇక్కడ కొనుగోళ్ల పరవానికి తెరలేపడం, ప్రలోభాలకు తెరలేపడం, ప్రభుత్వ ఖజాన నుంచి వెళ్ళి జీవోలు ఇచ్చి ఇలా నీకు ఏ సంఘ భవనం కావాలి, నీకు ఏ గుడి కావాలి, నీకు ఏ పని కావాలని చెప్పి ఆగమేఘాల మీద సాంక్షించే పద్ధతి ఇట్లా 5 నెలలుగా కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కూడా నిశ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ప్రచారం చేస్తలేరు, వాళ్ళకి ప్రజల మీద నమ్మకం లేదు, వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. వాళ్ళకున్న నమ్మకం వల్ల మందు సీసాలు, 100 కోట్ల రూపాయల డబ్బులు తప్ప ఇంకోటి లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 5 నెలల 5 రోజుల తర్వాత కూడా ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో రాయంద్రన్నను గెలిపించుకుంటాం, ధర్మాన్ని గెలిపించుకుంటాం, తెలంగాణ ఆత్మగా నిలబెట్టుకుంటాం, కేసీఆర్ అహంకారాన్ని ఓడగొడదామన్నటువంటి సంకల్పం తప్ప ఇంకొక ధ్యాస ఇక్కడ లేదు. మీరు ఉన్న హయాంలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు, కేవలం నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జరగలేదు, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా, మీరేమంటారు దాన్ని? యాక్చువల్గా 20 ఏళ్ళ కాలంలో 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన అంటేనే ప్రజలకు అభివృద్ధి చేయకుండా, ప్రజలకు పని చేయకుండా, ప్రజల అప్ టు ద మార్క్ వాళ్ళు ఊహించిన పద్ధతి లేకుండా నేను ఎన్నిసార్లు గెలిచే ఆస్కారం లేదు. ఇవాళ ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఇలా వాళ్ళ తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ ఇలాక, కేటీఆర్ ఇలాక, హరీష్ రావు ఇలాక, కవిత ఇలాక అనేటువంటి స్థాయి ఉంటుంది, మీకు తెలియదు కాదు. అంటే ఏ ఆఫీసర్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఎవరికి ఇచ్చే ఆస్కారం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ నేను ఆర్థిక మంత్రిగా ఉండి ఇక్కడ అంతో ఇంతో ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఉన్నంతలో డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసినాం. ఇవాళ నాకు తెలిసి నేను హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేసిన, నీ 7 సంవత్సరాల కాలంలో నీ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు రిలీజ్ అయినాయి, నా నియోజకవర్గంలో ఎంత డబ్బు రిలీజ్ అయింది, నీ జిల్లా మొత్తంలో ఎంత డబ్బు అయింది, నా జిల్లా మొత్తంలో ఎంత డబ్బు అయింది, శ్వేతపత్రం విడుదల చేస్తావా సవాల్ అని నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ బట్టి బకవాస్, అబద్ధాల కోరులు, వాళ్ళు నిత్యం అబద్ధాల మీద బతికే వాళ్ళు తప్ప వాళ్ళకు వాస్తవాలు తెలియవు. ఆ మాటలు చూసి, ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదనే మాటలు చూసి చెక్ డ్యాములు దొరుకుతున్న మా ప్రజలు, ఇవాళ నున్నటి రోడ్ల మీద ప్రయాణించేస్తున్న మా ప్రజలు, కొన్ని వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న స్కూళ్ళు, ఇలా అనేక రకాల అభివృద్ధి చూసి అంటే గింత అబద్ధాలు ఉంటాయని చెప్పి వాళ్ళే సిగ్గుతో తలదించుకుంటున్నారు. వాళ్ళ మీద అంతకుముందు ఏదన్నా చూడకముందు, వాళ్ళ మాటలు వినకముందు గౌరవించేవాళ్ళు, ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళ పరువు గంగలపోయింది. ప్రధానంగా చూసుకుంటే 2 పడక గదుల ఇల్లు నిర్మించలేదని చెప్పేసి అంటున్నారు కదా, మీ హయాంలో ఏమేమి జరిగింది? యాక్చువల్గా నాకు కూడా 4000 ఇల్లు ఇచ్చిండ్రు, అందరికీ 1000 ఇల్లు ఒకసారి ఇచ్చిండ్రు, 400 ఇల్లు ఒకసారి ఇచ్చిండ్రు. అంటే 1400 ఇల్లు మాత్రమే ఒక నియోజకవర్గం శాంక్షన్ అండి. కానీ నా దగ్గర మాత్రం ఈ 1400 ఇల్లు ఇస్తే నేను ఎవరి ముక్కలు పెడతా, నాతో సాధ్యం కాదు, నేను ముఖమాట వస్తుంది, నేను అందరికీ ఇవ్వలేను, ఒక సైజబుల్ 4000 ఇల్లు ఇస్తా అని చెప్పి ఆ 4000 ఇళ్ళ కోసం 40 సార్లు టెండర్లు పిలిచినాం, ఎవరు రాలే. చివరికి ఒక నేనే ఇనిషియేటివ్ తీసుకొని కాంట్రాక్టర్ని బతలాడుకొని చేస్తే సిరిసపల్లి రోడ్డుకి హుజూరాబాద్లో ఒక 500 ఇళ్ళు, జమ్మికుంటలో ఒక 500 ఇళ్ళు, కమలాపూర్లో ఒక 500 ఇళ్ళు, ఒక 500 ఇళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కడుతున్నాం. దాదాపు ఒక 1500 ఇళ్ళు 99% పూర్తి అయిపోయినాయి. ఇంకా కొంచెం అదో ఏదో రోడ్లు వేసే పనో, డ్రైన్ల పనో, కరెంటు పని ఉండదు, అది కూడా పూర్తి అయ్యే ఆస్కారం ఉంటుంది. ఉన్నంతలో అంటే ఆనాడు బిల్లులు రాక కొంత, రెండవది ఈ డబ్బు సరిపోక కొంత ఇట్లా డిలే అయింది తప్ప వాళ్ళకేమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కాంట్రాక్టులు ఏమవుతున్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో కేటీఆర్ దగ్గర ఇల్లు కట్టిండ్రు, మీకు హరీష్ రావు దగ్గర ఇల్లు కట్టిండ్రు, గజ్వేల్ ఇల్లు కట్టిండ్రు. నేను అంటున్నా 4000 ఇళ్ళు వాళ్ళ కుటుంబం కాకుండా శాంక్షన్ తీసుకుపోయినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఒకటి తీసుకుపోయి 2000 ఇళ్ళ పైచీలు కట్టిన వాళ్ళు ఎవరైనా లెక్కలు తీయమని చెప్పండి, మాట్లాడదాం. ఇవన్నీ వాటి బకవాస్ తప్ప ఇంకోటి కాదు.
అంటే బురద చల్లి బట్ట కాల్చి మీదేసేటువంటి నీచమైన కుసంస్కారానికి ఒడిగట్టుండు హరీష్ రావు. ప్రధానంగా ఏ ఎన్నికలైనా రాబోయే కాలంలో చేసే అభివృద్ధి మీద ఓట్లాడుతారు కదా, ఈసారి మీరు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? అరే అకారణంగా అన్యాయంగా 18.5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో ఏ బాధ్యత ఇచ్చినా కూడా తూచా తప్పకుండా గొప్పగా నిర్వహించినటువంటి మా నాయకుడిని ఇవాళ కంట్లో పెట్టుకొని పంటకెళ్ళి తీసేటువంటి ప్రయత్నం చేసిండు, అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఆయనను దెబ్బ కొట్టడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ కొట్టాలని చెప్పి, తెలంగాణ గొంతు నిలిపేయాలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పేదల గొంతుక, మా అణగారిన వర్గాల గొంతుక, అన్యాయాలకు అక్రమాలకు ఎదురొడ్డి నిలిచేటువంటి గొంతుకను కాపాడుకోవాలి అనేటువంటి భావన ఇలా వ్యక్తమవుతోంది. తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకారానికి డబ్బు సంచలన మధ్య పోరాటం జరుగుతుంటే వారు భావిస్తూ ఉన్నారు కాబట్టి, ఈ ధర్మయుద్ధంలో, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇలా హుజరాబాద్ ప్రజలుగా గెలవబోతూ ఉన్నారు, కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టబోతున్నారు. సార్, గత 5 నెలలుగా ఎన్ని కోట్ల నిధుల హామీలు ఇచ్చి ఉంటారు, ఎన్ని పనులు జరిగి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. 7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా దళితుల మీద ప్రేమ కానీ ఒక పల్లెత్తు మాట, అంటే కనీసం చేస్తానని మాటలు కూడా ఇవ్వలేదు. కానీ ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత దళితుల మీద ప్రేమ కంటే కూడా హుజరాబాద్ ఓట్ల మీద ప్రేమ ఉంది కాబట్టి, దళితుల ఓట్ల మీద ప్రేమ ఉంది కాబట్టి 2,500 కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఇచ్చిండ్రు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకి వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉన్నాయో 3 ఏళ్ళుగా వాటికి క్లియర్ చేసిండు, కొన్ని 100 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఏవైతే సర్పంచ్లకు ఉంటాయో, ఎంపీటీసీలకు ఉంటాయో, జడ్పీసీలకు ఉంటాయో, ఎంపీపీలకు ఉంటాయో, పనిచేసినప్పుడు కాంట్రాక్టులకు ఉంటే అవన్నీ కూడా పే చేసిండ్రు, వాటితో పాటుగా పెన్షన్లు ఇచ్చిండ్రు, ఇక్కడ రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇట్లా కొన్ని 4,700 కోట్ల రూపాయలు దాదాపుగా ఇక్కడ వచ్చినట్టుగా మేము భావిస్తాను, సంతోషపడుతున్నా. కనీసం నా రాజీనామా తర్వాతనైనా ఇన్ని వర్గాల ఇన్ని సెక్షన్స్కి లాభం జరిగినందుకు నేను సంతోషపడతా ఉన్నా. ఇన్ని రకాల డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ రేపు వచ్చే 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెడితే తప్ప దానికి అనుకూలమైన ఓటైతే ఫలితం అయితే రాదు. సరే, ఎన్నికల నియామావళి అమలవుతుందా, అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారు? న్యాచురల్గానే బై ఎలక్షన్స్ వచ్చినాయి అంటేనే ముఖ్యమంత్రి స్వయంగా ఇంకో పని చేయడు, తన అధికార యంత్రాంగానంతా కూడా ఆ స్టిప్యులేటెడ్ టైంలో ఆ ఏరియాలో ఆ ప్రజల్ని ఎట్లా గోల్మాల్ చేయాలి, ఎట్లా గెలుచుకోవాలి, ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎన్ని అక్రమాలైనా చేసి గెలవాలన్నటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఇక్కడ కొనసాగుతాయి. వారి తోడుగా ఇవాళ పెన్షన్ తీసుకున్న వాళ్ళు, దళిత బంధు తీసుకున్న వాళ్ళు, రైతు బంధు తీసుకున్న వాళ్ళు, అంటే ప్రభుత్వపరమైన ప్రజల సొమ్ము ఏ రూపంలో ఒక కుటుంబానికి అందినా కూడా ఆ కుటుంబం టీఆర్ఎస్కే ఓటు వేయాలన్నటువంటి ఒక నిరంకుశ పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంది. స్వేచ్ఛగా ఏ పార్టీలైనా కొనసాగే అధికారం కానీ, ఏ స్వేచ్ఛగా ఏ వ్యక్తికైనా ఓటేసేటువంటి హక్కు కానీ, అవన్నీ ఇక్కడ కాలరాయబడతా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అంగన్వాడీ ఆయా కావచ్చు, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, మహిళా సంఘాలు పనిచేసే సీఏలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా బలవంతంగా మీరు మాకే పనిచేయాలి, మీ భర్తలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వేరే పార్టీలలో ఉండొద్దు, మీరంతా బొట్టు పెట్టుకుంటా టీఆర్ఎస్ పార్టీ గెలిపించమని చెప్పి హుకుం జారీ చేసిండ్రు. అంటే ఇంత నీచమైన పద్ధతి నాకు తెలిసి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు లేదు, రాబోయే కాలంలో కూడా ఎప్పుడు రాదు. సార్, చివరిగా గ్రామ గ్రామాన మీరు వెళ్తున్నారు కదా, అంటే ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజలు మీరు వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తున్నారు? తిలకందిద్ది హారతి బట్టి పూల వర్షం కురిపించి, బిడ్డ భయపడకు, కడప నిండైతే తిని తిను, నీ నవ్వులు చెదిరిపోనీయకు, నీ ముఖం మీద నుంచి వెళ్ళి, మేము లేనా మీ అక్కలుగా, మేము లేమా మీ చెల్లెలుగా, మేము లేమా మీ అన్నలుగా, మేము కదా ఓట్లేసేది, కేసీఆర్ కాదు కదా ఓట్లేసింది, ఆనాడు నిన్ను చూసే ఓట్లేసినాం, ఇవాళ కూడా నిన్ను చూసే ఓట్లేస్తాం, కేసీఆర్ని చూసి మేము ఓట్లేనని చెప్పేటువంటి స్పష్టమైన ఆర్తి కనబడతా ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మనోగతం. కెమెరామెన్ ఇస్మాయిల్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.